നിൽക്കുന്ന അണുകാരുന്ന വർഗാല അഭ്യുന്നതി കോസം തന ജീവിതകാലം പോരാട്ടം ചെയ്തി ആ വർഗാലക്ക് ദാരി ചൂപ്പിച്ചിട്ടുണ്ടി గొప్ప దార్శనికుడు రాజనీతిజ్ఞుడు భారతవని సూర్యచంద్రులు ఉన్నంత కాలం గుర్తుంచుకోగలిగినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశానికి సంబంధించి ఆనాటి కాల పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవలోకనం చేసుకుని భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం కానీ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశం ఏ విధంగా అడుగులు వేయాలనేటువంటి లక్ష్యంతో రూపుదిద్దుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి ఘనత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి. ఈరోజు అనేక దేశాల నడుమ ఈ ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా వెలుగొందుతుందన్నా ముందుకు వెళుతుంది అన్నా దానికి ప్రధానమైనటువంటి కారణం మనం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగం, రాజ్యాంగ విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాలు దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించడం, రాజ్యాధికారం వైపు అడుగులు వేయించడం ఆయన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ధ్యేయం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం, విశ్వాసం. పోటీ చేసి గెలవలేనటువంటి మేధావులు ఉంటే వాళ్ళ కోసం ఎగువ సభలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యం, ఇవన్నీ ఈరోజు సుదీర్ఘమైనటువంటి 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలకడం జరిగింది. ప్రత్యేకించి బిఆర్ అంబేద్కర్ గారికి అనుగుణంగా, ఆయన ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పి ఊరించి ఊరడించి విగ్రహం పెట్టకుండానే ఈరోజు వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ మధ్యనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నాగార్జున గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని. కాబట్టి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలన్నటువంటి లక్ష్యం, దాన్ని ఆ విధంగా సుందరీకరణ పనులు కానీ అన్ని పూర్తి చేసి భారతదేశం గర్వించదగ్గటువంటి ముద్దుబిడ్డ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేయడానికి ఆయన నిలువెత్తి విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి పట్ల, అంబేద్కర్ గారి ఆశయాల పట్ల భక్తి ఉంది. అంటే నిజమైనటువంటి నాయకుడు, ఈ దేశానికి సేవ చేసినటువంటి వాడు, ఈ దేశానికి స్ఫూర్తి నింపినటువంటి వాడు, భావితరాలకు స్ఫూర్తి నింపాలంటే అటువంటి వ్యక్తులు మనం ఆశీర్వాదన కోసం పనిచేయాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయనకి బిఆర్ అంబేద్కర్ గారు అంటే భక్తి. గతంలో ఏకైక వ్యక్తిగా గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నెలకొల్పి స్ఫూర్తి నింపేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అంబేద్కర్ గారు ఊహించినటువంటి, అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఈరోజు ఆ సమాజాన్ని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహనీయుడు
బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.